గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అందులో నర్సంపేటలో ఎంఆర్పీ సాధ్వర్యంలో నడుస్తున్న పార్లమెంట్ లోనే ఏబీసీడీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ తో చేస్తున్నటువంటి నిరసన దీక్షలకు మద్దతు తెలియడం జరిగింది. తెలంగాణ మలదేశ పోరాటం పుట్టక ముందే ఏబీసీడీ వర్గీకరణ ఉద్యమం పుట్టి అనేక పోరాటాలు చేసిన జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు చాలా సార్లు చాలా మాటలు మాట్లాడి చాలా సార్లు కూడా మాట తప్పడం జరిగింది. ఇవాల తెలంగాణ రాష్ట్ర మలదేశ పోరాటం ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెచ్చిన రాష్ట్రంలో 8 సంవత్సరాలుగా పాలన కూడా మనందరం చూస్తా ఉన్నాం. కానీ అంతకంటే ముందే పుట్టినటువంటి ఏబీసీడీ వర్గీకరణ ఉద్యమం మాత్రం ముందుకు పోకపోవడానికి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న పార్టీ ఇవాల బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 100 రోజులు అధికారంలోకి రావగానే 100 రోజులు ఏబీసీడీ వర్గీకరణ చేస్తామన్నారు. దాన్ని నమ్మి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కూడా పార్లమెంట్ స్థానాలు కొన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ 100 రోజులు కాదు కదా, ఇవాళ నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పరిచి 1000 రోజులు దాటింది. 1000 రోజులు అయినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా ఏబీసీడీ వర్గీకరణ చేపట్టలేదు. ఇది అప్రయాస్వామికం. కాబట్టి వెంటనే నడుస్తున్న పార్లమెంటులోనే పెట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు కూడా పార్లమెంట్లో పోరాటం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ కూడా మరి దళిత సామాజిక వర్గాలు ఇవాళ రోడ్లపైకి వచ్చి నిరసన దీక్షలు చేపడతా ఉన్నాయి. మీ దీక్షలు వృధా పోవు, మీకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మీకు మద్దతుగా నేను ఉంటాను. తప్పకుండా కూడా పోరాటాన్ని మరింత ఉధృతం చేసే క్రమంలో మీ వెంట బాసటగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది.